ఏలూరు పట్టణంలో అక్కడికి సుమారుగా 300 మంది దేనివల్ల అనారోగ్యంతో పరిస్థితులు వాళ్ళు హాస్పిటల్ పేషెంట్లు కలిసినప్పుడు వాళ్ళందరికీ ఏం జరిగిందని దాదాపు 100కి 100% మందికి ఫిట్స్ వచ్చినాయి ఇంతమందికి నోటి నుంచి నెరుగు వచ్చింది ఏం జరిగిందో కూడా తెలియదు ఇప్పుడు కూడా చాలా మంది ఎల్లోపి కూడా ప్రియతం ఉంది దాంట్లో పెద్దవాళ్ళు ఉంటే బాగా నీరసంగా కడుపు నొప్పితో ఇబ్బంది పడుతున్నారు అధికార నిర్లక్ష్యం 100కి 100% కనపడుతుంది ఇది న్యూరో టాక్సిన్ వల్ల జరిగిందనేది కూడా అధికారులు చెప్తున్నారు న్యూరో టాక్సిన్ గాల్లో కానివ్వండి లేదంటే నీటి నుంచి వచ్చడానికి అవకాశం ఉంది గాల్లో వచ్చింటే మొత్తం పట్టణానికే ఇబ్బంది పెట్టారు ప్రజలందరూ 100కి 100% ఇబ్బంది సో ఇది నీరు నుంచి వచ్చింది అనేది ప్రజలపైన భారం పెంచడానికి చాలా స్పీడ్ ఉంది పారిశుద్ధ్యానికి ఏకంగా ట్యాక్స్ కూడా ఈరోజు వసూలు చేస్తుంది ఇంటి పన్ను నీటి పన్ను పెద్ద ఎత్తున పెంచడం దానిపైన చూపిస్తున్న శ్రద్ధ ఈరోజు పారిశుద్ధ్యమైన మటుకు ఎక్కడ కనపట్లేదు వాటర్ ట్యాంకులు అనేది రిజర్వాయర్లు అనేది టైం టు టైం క్లీన్ చేయాల్సిన అవసరం ఈ ప్రభుత్వం పైన ఉంది ప్రభుత్వం అనేది చాలా తేలిగ్గా తీసుకుంటుంది ఎందుకంటున్నానంటే ఈరోజు ప్రభుత్వం ప్రెస్ రిలీజ్ ఇస్తూ 46 మంది మేము డిశ్చార్జ్ చేశామని చాలా తేలిగ్గా చెప్తున్నారు ఇది చాలా బాధాకరం దయచేసి హడావుడిగా డిశ్చార్జ్ చేయదండి ఎందుకంటే ఇక్కడ పిల్లలతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పారు నాకు ఇంట్లో మొదటిసారి ఫిట్స్ వచ్చింది 2-3 సార్లు నేను హాస్పిటల్లో చేరిన తర్వాత నాకు ఫిట్స్ వచ్చిందని ఒక ఆమె చెప్పారు ఇంకొక ఆమె కూడా ఇంట్లో మొన్న వచ్చింది ఈ రోజు ఇక్కడ హాస్పిటల్కి వచ్చిన తర్వాత 2 ఫిట్స్ వచ్చింది ఒకసారి ఫిట్స్ వస్తే నిరోజుకల్ ఇబ్బంది వస్తాయి కొంతమందికి అది శాశ్వతంగా ఉంటుంది మళ్ళీ దానికి కావాల్సిన మందులు కూడా చాలా ఖరీదైన మందులు అందుకే ప్రభుత్వం ఇమీడియట్గా హెల్త్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి యుద్ధ ప్రాతిపదికంగా ఈ న్యూరో టాక్సిన్ అనేది ఎలా ప్రజల్లోకి వెళ్ళింది దీన్ని ఎట్లా అరికట్టాలి ప్రజల్ని ఎట్లా ఆదుకోవాలన్న ఆలోచన ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది దయచేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఏదో నంబర్లు చూపించాలి అందరూ బాగున్నారని చూపించాలని హడావుడిగా మట్టుకు దయచేసి ఎవరిని డిశ్చార్జ్ చేయకండి మళ్ళీ నేను చెప్తున్నా ఒక్కసారి ఫిట్స్ వస్తే 2-3 సార్లు ఇచ్చిన అవకాశం ఉంటుంది దానికి మనకు కావాల్సిన మెడికేషన్ కాదు ఇవన్నీ స్కాన్లో కూడా అంత తేలిగ్గా బయటపడేది కాదు దయచేసి ఇప్పుడన్నా ప్రభుత్వం ఇది సీరియస్గా తీసుకుని ప్రజల్ని ఆదుకోవాలి అంతేగాని ఆరోపణలు మట్టుకు చేయద్దండి దయచేసి ప్రజలపైన ఏదైతే పన్ను పెంచారో దానిపైన ఎంత దృష్టి ఇచ్చారో దాన్ని కనీసం సగవన ప్రజల్ని ఆదుకునే దాంట్లో చూపించాలనేది నేను ప్రభుత్వాన్ని కోరుకుంటూ జరుగుతుంది ఆరోగ్య వైద్య శాఖ మంత్రి గారి సొంత నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున జరిగిందంటే చాలా బాధగా ఆయన సొంత నియోజకవర్గంలో జరిగిన 174 నియోజకవర్గాలు ఎలా ఉన్నాయని నిజంగా నాకైతే భయం వేస్తుంది కానీ ఇది ఒకరోజులో జరిగింది కాదు గత 5 రోజుల నుంచి కేసులు నమోదవుతూ వచ్చినాయి అటు ప్రైవేట్ ఆసుపత్రులు కానివ్వండి ఇటు గవర్నమెంట్ ఆసుపత్రులు కూడా కేసులు నమోదైనవి కానీ ఎందుకు మీరు సీరియస్గా తీసుకోలేదని వాళ్ళు అడుగుతున్నారు అప్పుడే కానీ మీరు సీరియస్గా తీసుకుని ఉంటే ఒక 10 మంది 15 మందితో ఈ సమస్య ఆగింది మీరు అప్పుడు మరి తప్పనే 300 మందికి వచ్చింది ఒక పక్కన అంటున్నారు సార్ వాలంటీర్లు ఉన్నారన్నారు వార్డు సచివాలయాలు ఉన్నాయన్నారు ఇప్పుడు ఏకంగా వాలంటీరే ఆసుపత్రి అడ్మిట్ అయ్యే పరిస్థితి వచ్చారు అంటే ఎలాంటి వ్యవస్థ మీరు నడిపిస్తున్నారో బయటపడి దయచేసి ఇప్పుడన్నా ఇది సీరియస్గా తీసుకుని అన్ని వార్డులు అన్ని వీధులు ప్రజల్ని అప్రమత్తం చేసి హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి పెద్ద ఎత్తున గవర్నమెంట్ మెషినరీ కదలిక వచ్చి ఇక్కడ ప్రజల్ని ఆదుకోవాలనేది తెలుగుదేశం పార్టీ డిమాండ్.